ఎస్ఎస్ మల్టీ ఇన్ఫో ఛానల్కి స్వాగతం ఈరోజు దత్తపుత్ర యోగం గురించి మనం తెలుసుకుందాం ఈ దత్తపుత్ర యోగం అన్నది ఎలా ఏర్పడుతుంది అంటే కుజశనులు పంచమంలో ఉండి లగ్నాధిపతి బుధుని రాసుల్లో ఉన్న లేదా బుధునితో కలిసిన పంచమ స్థానం అంటే సంతాన స్థానము అలాగే బుధుని రాసులు బుధుని రాసులు ఏంటంటే మిథున కన్య అలాగే ఈ దత్తపుత్ర యోగం అన్నది మరో విధంగా కూడా ఏర్పడుతుంది అదేంటంటే సప్తమాధిపతి లాభంలో పంచమాధిపతి శుభగ్రహంతో కూడి ఉండగా పంచమంలో కుజశలు ఉన్నా సరే ఈ దత్తపుత్ర యోగం అన్నది ఏర్పడుతుంది ఈ యోగంలో జన్మించిన వారు ఇతరుల సంతానాన్ని దత్తత చేసుకోవడం వల్ల దత్తపుత్రులనేది కలిగి ఉంటారని చెప్పచ్చు ఇంకా వివరణ చూసుకున్నట్లయితే ఈ దత్తపుత్ర యోగం గురించి అపుత్రస్య గతినాస్తి అనే భారతీయుల నమ్మకాలను అనుసరించి సంతానం లేనివారు తమ వంశం నిలపడం కోసం వృద్ధాప్యంలో తమకి సహాయ సహకారంలో అందజేయడం కోసం ఇతరుల సంతానంలో ఒకరిని దత్తత తీసుకోవచ్చని శాస్త్రంలో చెప్పింది ఈ దత్తతపుత్ర యోగ విషయమై మనకి అనేక గ్రంథాల్లో అనేక యోగాలు ఉన్నప్పటికీ ఇప్పుడు మనము ఈ రెండు విలక్షణమైన యోగాలు మనం పరిశీలన చేద్దాం ఈ రెండు యోగాల్లో మొదటి మొదటిది ఏంటంటే కుజశనులు పంచమంలో ఉండి లగ్నాధిపతి బుధుని రాసుల్లో ఉన్నా లేదా బుధుంతో కలిసిన ఎందుకంటే సంతాన స్థానం అన్నది పాపత్వం పొందాలి కుజశనులు పంచమంలో ఉండడం అంటే సంతాన స్థానం పాపత్వం పొందాలి అలాగే లగ్నాధిపతి బుధుని రాసుల్లో ఉండడం లేదా బుధంతో కలవాలి అంటే ఇక్కడ బుధ గ్రహం అంటే నపుంసక గ్రహంగా మనం తీసుకుంటాం కాబట్టి బుధుడు సంతానాన్ని కలిగించడంలో విఫలమవుతాడని చెప్పచ్చు ఇంకా రెండో యోగం గురించి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ సప్తమాధిపతి లాభంలో ఉండి పంచమాధిపతి శుభగ్రహంతో కూడి ఉండగా పంచమంలో శనిలు ఉన్నా సరే ఈ యోగం అన్నది ఏర్పడుతుంది ఇక్కడ మీకు ఒక ఉదాహరణ అన్నది వివరిస్తాను ఈ చార్ట్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ లగ్నం మకర లగ్నం లగ్నంలో రవి బుధ గురు శుక్రగ్రహాలు ద్వితీయంలో రాహువు పంచమంలో శని షష్టంలో కుజుడు అష్టమంలో కేతువు లాభస్థానంలో చంద్రుడు ఇక్కడ మనకి మన దత్తపుత్ర యోగం అన్నది మనము టూ రెండు విధాలుగా ఏర్పడుతుంది అని చెప్పుకున్నాం కదా ఇక్కడ మనము సెకండ్ ఈ రెండో యోగం గురించి ఈ ఉదాహరణ మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఇక్కడ చూసుకున్నట్లయితే సప్తమాధిపతి లాభంలో లగ్నం నుంచి పరిశీలన చేసినప్పుడు సప్తమాధిపతి ఇక్కడ సప్తమం ఏ రాశి అయింది కర్కాటక రాశి కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు సప్తమాధిపతి లాభంలో అంటే చంద్రుడు లాభంలో ఉండి చంద్రుడు ఇక్కడ లాభస్థానంలో ఉండి పంచమాధిపతి శుభగ్రహాలతో కూడి ఉండగా పంచమాధిపతి ఇక్కడ పంచమం ఏమైందంటే వృషభరాశి వృషభరాశికి అధిపతి శుక్రుడు పంచమాధిపతి అయిన శుక్రుడు అయిన గురుగ్రహంతో కలిసి లగ్నంలో ఉండడం ఇక్కడ మనం చూడొచ్చు అలాగే పంచమంలో కుజ శని గ్రహాలు ఉన్నా సరే ఈ రెండిట్లో ఏ ఒక్క గ్రహమైనా సరే పంచమంలో ఉండాలి మనం చూసినట్లయితే ఇక్కడ పంచమంలో శనిగ్రహం అన్నది ఉంది ఇలా ఈ దత్తపుత్ర యోగం అన్నది ఏర్పడుతుంది సింపుల్గా చెప్పాలి అంటే ఇక్కడ సప్తమాధిపతి అయిన చంద్రుడు లాభస్థానంలో పంచమాధిపతి అయిన శుక్రుడు ఇక్కడ శుభగ్రహమైన గురువుతో కలిసి లగ్నంలో ఉండి అలాగే పంచమంలో శనిగ్రహం ఉన్ ఉన్నప్పుడు ఈ దత్తపుత్ర యోగం అన్నది ఏర్పడుతుంది ధన్యవాదములు